ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. ఎప్పుడు చూసినా సంక్షేమ పథకాల తప్ప వేరే అభివృద్ధి అనేది జరగలేదు అనేది దీన్ని పూర్తిగా ఖండిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఏ అభివృద్ధి చేశారు ఈ రెండేళ్లలో అనే దానికి సంబంధించి ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఆ లిస్ట్ కూడా ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు రెండేళ్లలో ఎంతగా అభివృద్ధి చేశారో, అభివృద్ధి లేదు అనుకుంటున్న వాళ్ళు అంటున్న వాళ్ళు ఒకసారి కళ్ళు తెరిచి దీన్ని చూడాలి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న సంకేతం. ఒకసారి అదేంటో చూద్దాం. ఆయన పెట్టిన స్క్రీన్ షాట్లు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ప్రజలకు భారీ సంక్షేమ పథకాలను అందించడం తప్ప అభివృద్ధి ఆలోచన చేయట్లేదు రాష్ట్రం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇవి తెలుసుకోవాలి అనేది వాళ్ళ ప్రధాన ప్రయత్నం అన్నమాట. అంతేకాకుండా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది అనేది. కాకపోతే ఇక్కడ ఓవరాల్గా చూసినప్పుడు సంక్షేమానికి ధీటుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేది. ఎందుకంటే దేశం జీడిపి పడిపోయినప్పుడు కూడా రాష్ట్రంలో 1.5% పెరిగిందంట. రాష్ట్రం అభివృద్ధి పదంలో కొనసాగుతుంది అనేది ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నమాట. అంటే ఇక్కడ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి భారీగా జరుగుతుంది అనేది. అలాగే త్వరలోనే అగ్ర సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నాయనేది ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పిన వాటిల్లో ఫర్నిచర్ కంపెనీలు, అలాగే జపాన్కు చెందిన భారీ టైర్ల కంపెనీలు కొన్ని ఆంధ్రాలో ఆల్రెడీ పెట్టుబడులు పెట్టాయి. ఇందులో భాగంగానే గత 2 ఏళ్లలో 34,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు, వాణిజ్య కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా దాదాపు 1,30,00,000 మందికి పైగా ఉపాధి కూడా కలుగుతుందంట. వీటిలో 65 భారీ మెగా ప్రాజెక్టులు, 13,885 ఎంఎస్ఎం యూనిట్లు కూడా ఉన్నాయి అనేది ఆయన ప్రకటించారు. ఈ లిస్టులో మొత్తం 132,784 కోట్ల విలువైన 67 భారీ ప్రాజెక్టు పనులు కూడా జరుగుతున్నాయంట. ఆ 67 భారీ ప్రాజెక్ట్ లిస్టు కూడా ఇప్పుడు రిలీజ్ చేశారు. వీటి ద్వారా దాదాపు 1,00,000 మందికి పైగా ఉపాధి కలిగే అవకాశం ఉంది అనేది. అంతేకాకుండా 143,906 కోట్ల రూపాయలు విలువైన 67 ప్రాజెక్టులకు సంబంధించి చర్చలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇవి కార్యరూపం దాల్చడం ద్వారా దాదాపు 156,169 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది అనేది గౌతమ్ రెడ్డి గారు ప్రకటించారు. ప్రధానంగా దేశ వాణిజ్య ఎగుమతుల్లో $16.8 బిలియన్ రాష్ట్రం 5.8% వాటాను కలిగి ఉంది అనేది గౌతమ్ రెడ్డి గారు చెప్పినమాట. అంటే దీన్ని బట్టి చూస్తే 2030 నాటికి 10% చేర్చడం ద్వారా $33.7 బిలియన్ చేర్చడం లక్ష్యంగా పెట్టుకున్నాము అనేది గౌతమ్ రెడ్డి గారు చెప్తున్నమాట. అంటే ఈ క్రమంలోనే వైసీపీ చెప్పిన వాటిపై చాలా సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకు టీడీపీ హయాంలో కూడా ఇదే తరహా ప్రకటనలు వచ్చాయి, పెట్టుబడులు వచ్చాయని, నిరుద్యోగ నిర్మూలన ప్రారంభమైందని అనేక ప్రకటనలు చేసింది. ఆ సమయంలో నిలదీసిన వైసీపీకి ఎటువంటి సమాధానం రాలేదు. ఆ తర్వాత విచారణ చేయడం ద్వారా టీడీపీ చెప్పిన మొత్తం అబద్ధాలే అని చెప్పి అప్పట్లో మీడియా, సోషల్ మీడియా కూడా ప్రచారం చేసింది. మరి ఇప్పుడు ఈ వైసీపీ చేస్తున్న ప్రకటన ఒక రకంగా ఇది గౌతమ్ రెడ్డి గారు ప్రకటించారు కాబట్టి, ఈ పోస్ట్ రిలీజ్ చేశారు కాబట్టి అధికారిక ప్రకటనే అనుకోవాలి. మరి ఇందులో వాస్తవం ఎంత, నిజంగా ఇందులో చూపిస్తున్న ఈ 64 ప్రాజెక్టులు ఎక్కడ ప్రారంభమయ్యాయి, దీని ద్వారా భవిష్యత్తులో వాళ్ళు చెప్తున్నట్టు ఎంతమందికి ఉపాధి కలుగుతుందనే చూడాలి. ఒకవేళ ఇది నిజమైతే కనుక నిజంగా రాష్ట్రంలో అభివృద్ధి బాటలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళుతుంది అనేది ఒప్పుకోవాల్సిన సత్యం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.